చూడండి, జగనన్న కొన్ని తరాలని సర్వనాశనం చేసే దిశగా ముందుకెళ్తున్నాడు. కొన్ని తరాలు బాగుపడాలి అంటే రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో, అంటే వారి సభ్యుల్ని, కుటుంబ సభ్యుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటూ, రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, కొందరితో నిరాహార దీక్షలు చేస్తున్నారు, కొందరు ఆహార దీక్షలు చేస్తున్నారు, గ్రామాలు జరుగుతున్నాయి, బెట్టింగ్ బ్యాచ్ వాళ్ళు గ్రామాలు ఆడుతున్నారు, ఏరియాలో బెట్టింగ్లు ఉంటాయి. సో బెట్టింగ్లో జూన్ 4 తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడే ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఒక 40 మంది ఉన్నారు బెట్టింగ్లో, ఒక్కొక్కడు 4 నేసుకుని మేము పెట్రోల్ పోసుకుంటాం అంటే డబ్బులు పోతాయంటే పెట్రోల్ పోసుకుంటాం అని అంటున్నారా? మరి నిజంగా ప్రేమని అంటున్నారా? ఈ డ్రామాలన్నీ మీరు చూస్తున్నారు, టీవీ నేను ఉందా మాట్లాడకూడదు వాళ్ళతో. ఇందాక ఏంట్రా బాబు మీది స్టేట్ ఛానలా లేకపోతే ఉండి ఛానలా నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉండి రామరాజు రఘురామరాజు శివరామరాజు ఇంకో గొడవ లేదేంట్రా మీకు అని చెప్పి కూడా అడగటం జరిగింది. సో ఇక్కడ ఏమీ లేదు, అంత ప్రశాంతంగానే ఉందా? ఎవరో కొంతమంది జోదగాళ్ళు ఏదో డ్రామాలు ఆడుకుంటున్నారు, తప్పు లేదు, వాళ్ళ డబ్బులు పోతున్నాయి కాబట్టి ఎవరి డబ్బులు ఎవడ పోగొట్టుకుంటాడు, మా డబ్బులు పోతున్నాయి కాబట్టి నా డబ్బులు పోతున్నాయని దీక్ష చేస్తే బాగోదు కాబట్టి రామలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి వంట వరకు ఏదో బయట చేస్తున్నారంట, ఇటువంటివన్నీ ఏదో చేసుకుంటున్నారు, చిలిపి చర్యలు చేసుకుంటున్నారు. అది వాళ్ళు బెట్ట పోకుండా ఉండటం కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. దానికి నేను బాధపడలా. పార్టీ గురించి తప్పుగా మాట్లాడటం, మధ్యలో ఎవరో నా గురించి కూడా జగన్మోహన్ రెడ్డి అనే పనికిమాలనాడు ద్వారా నా ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్టడీ చేసి నాకు సెక్యూరిటీ ఇచ్చింది. మీరు చూస్తున్నారు పై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. ఆ సెక్యూరిటీతో నేను తిరగాలి, నా కారుతో పాటు వెనకాల కూడా మరి వాళ్ళు సరిపోవాలి. పైగా నేను వెళ్తే నాకంటూ సొంత మనుషులు ఉంటారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఏదో ఒకే నెంబర్తో 5 కార్లు వేసి తిరుగుతున్నారు, ఈ ఊరోడు కాదు అని చెప్పి మాట్లాడారు. నేను ఈ ఊరోడు కదా, ఇల్లు ఎక్కడ ఉందా, ఊళ్ళో ఉందా, మొన్న కూర్చున్న ఇల్లు. మా ఊరేది, మా నాన్నగారిది అయ్యవరం, మా అమ్మగారిది జోలపాలెం, మా అమ్మమ్మగారిది ఏలూరుపాడు, మా అత్తగారిది ఉందూరు, మా అమ్మ తమ్ముడు మాంగారిది పాందువ. ఇలాగా మా తాతయ్య ఒక చెల్లెల్ని పెదమేరం ఇచ్చారు. నేను ఉండేదే పెదమేరం. ఆ మున్సిపల్ గారు మా తాతయ్య మేనల్లు, మేనల్లు. అలాగా ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 గ్రామాల్లో నా డైరెక్ట్ లింక్ అంటే మా నాన్నకి మేనమామలు కానీ లేకపోతే మేనత్తలు కానీ ఈ మా సొంత బంధుత్వాలు ఉన్నాయే 25 ఇల్లు ఉంటే భీమవరంలో ఇల్లు కట్టుకున్నాడు అని కామెంట్ చేసిన అబ్బాయి. లేదు భీమవరం ఇది కలిసిపోయి ఉందని కాదంటలా, ఊండిలో ఉన్నది నేను, నన్ను లోకల్ కాదంటారేంటి, పబ్లిసిటీ అనో తినేవాడు ఎవడన్నా మాట్లాడా? అయ్యా నా ప్రాంతం ఇది, మా తల్లి, మా తండ్రి, మా తాత, మా ముత్తాత అందరి ప్రాంతం ఇది, నా ఇల్లు ఉన్నది ఇది. బ్రతుకు తెరువు కోసం పక్క ఊరు వెళ్ళాం, వచ్చాం. మరి దీనికి ఈ ప్రాంతం కాదు ఏంది అని మాట్లాడటం, అది ఈ ప్రాంతం కానప్పుడు మొన్న నేను జనవరిలో వచ్చాను, కార్లు వేసుకొచ్చి రిసీవ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ ప్రాంతం కాదని తెలీదా? ఓ బయట వచ్చాడని చెప్పి వచ్చాడా? కాదు కదా. నాకు రామరాజు గారు అంటే అత్యంత గౌరవం ఉంది, అలాగే శివరామరాజు గారు అన్న నాకు గౌరవం. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండేవారు, సరే వాళ్ళకి వాళ్ళకి ఏదో డిఫరెన్స్లు వచ్చినాయి. వాళ్ళకి డిఫరెన్స్లు వచ్చినంత మాత్రాన నేను ఒక సైడ్ తీసుకుని మాట్లాడకూడదు, ఎందుకంటే నాకు రామరాజు గారికి శత్రుత్వం లేదు, నాకు శివరామరాజు గారికి శత్రుత్వం లేదు, అంతా మిత్రులు, నా వరకు అంతా మిత్రులు.
శివరామరాజు గారు నేను ఎలక్షన్లో పోటీ చేసుకున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏమి 5 ఏళ్ళు క్రితమే పెద్ద విపరీతమైన ఫ్లాష్ బ్యాక్ అక్కడ ఒక్క కామెంట్ నేను శివరామరాజు గారి మీద ఎన్నికల్లో ప్రత్యర్థులు తిట్టుకుంటాను ఒక్క కామెంట్ నేను ఆయన మీద చేయలే ఆయన నా మీద ఒక్క కామెంట్ చేయలే ఆఖరికి కౌంటింగ్లో కూడా ఇక్కడ కలుసుకున్నప్పుడు ఇద్దరు హగ్ చేసుకున్నాం ఒక పక్కన మా భవిష్యత్తు నిర్ణయించే కౌంటింగ్ జరుగుతా ఉంటే శివరామరాజు గారు నేను కౌలించుకున్నాం శివరాజు కాలేజీలో అంత అన్యోన్యంగా ఉన్నాం తర్వాత నేను నెగ్గిన వెంటనే ఫస్ట్ నన్ను అభినందించింది శివరామరాజు గారు ఫస్ట్ నన్ను అభినందించారు సో మంచి రిలేషను రాజకీయంలో అసలు ప్రత్యర్థులుగా పోటీ పడుతూ ఉంటేనే నేను అవతల వ్యక్తి గురించి మాట్లాడను అవతల వ్యక్తి గురించి నా గురించి మాట్లాడలా ఇప్పుడు జరిగింది ఏంటి నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పారు కూడా అక్కడ అమలాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోరిక రఘురామకృష్ణరాజు పోటీ చేయాలి లేదంటే మంచి మెసేజ్ వెళ్ళదు నేను బీజేపీ నుంచి ఎవరో ఒక ముగ్గురు వస్తున్నారు వారితో